నమస్తే, వెల్కమ్ టు ది డేట్ లైన్. నేను దేవుల పల్లమారి. తెలుగుదేశం జనసేన మధ్య ఎన్నికల పొత్తు ఇంకా ఎటు తేలకముందే వాళ్ళు రెండు సీట్లు, వీళ్ళు రెండు సీట్లు ప్రకటించేసుకున్నారు. చంద్రబాబు నాయుడు రా కదలిరా అని జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా మండపేటలోనూ ఎక్కడో నిన్న మండపేట అరకు స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించేశాడు. అది చూసి వాళ్ళ పవన్ కళ్యాణ్, పొత్తు ధర్మంలో భాగంగా నేనేం మాట్లాడడం లేదు, మౌనంగా ఉంటున్నాను. మీరు లాస్ట్ టైం నాకు 150 పైన స్థానాలు పోటీ చేస్తే 30-40 స్థానాలన్న నాకు గెలిపించుంటే నన్ను ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. కనీసం నన్నన్న గెలిపించుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ తప్పనిసరి పొత్తులకు పోతూ ఉన్నాం. పొత్తుల ధర్మంలో భాగంగా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబును అనౌన్స్ చేసినా కూడా నేను మాట్లాడలేదు. ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు మండపేటలో రెండు కాన్స్టిట్యున్సీస్లో అభ్యర్థులను ప్రకటించాడు కాబట్టి, ఆయన ఒత్తిడి కారణంగా ప్రకటించుకున్నాడు కాబట్టి, నాకు ఒత్తిడి ఉంది కాబట్టి నేను రెండు నియోజకవర్గాలు ప్రకటిస్తున్నానని చెప్పి రాజోలు, రాజానగరం రెండు నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను ప్రకటించాడు. ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా ఆర్ అనేది మంచి అక్షరం, ట్రిపుల్ ఆర్ని ఎందుకు మరి అక్కడ ప్రస్తావించాడో తెలియదు. మొత్తానికి ఆయన రెండు ప్రకటించుకున్నాడు, ఈయన రెండు ప్రకటించుకున్నాడు. ఇది పొత్తుల వ్యవహారం నుంచి పవన్ కళ్యాణ్కి అర్థమవుతున్నట్టు లేదు. ఇంకా ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్ అని వాళ్ళ అన్ననే ఒక సినిమాలో అంటుంటాడు. ముందున్నది ముసళ్ళ పండుగ. చంద్రబాబు నాయుడు కళలు ముందు ముందు ఇంకా చూస్తాడు పవన్ కళ్యాణ్. అప్పుడేమైంది? ముందున్నది ముసళ్ళ పండుగ. థ్యాంక్ యూ.